వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. తెలంగాణలో ఇప్పుడు చేరికల కాలం నడుస్తోంది. పదేళ్ల పాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పవర్ పోగానే ఫిరాయింపులతో సతమతమవుతోంది. 2014, 2018లో 2 సార్లు ఎవరి సాయం అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. అయినా సరే నాడు ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ ఆకాష్ చేపట్టింది. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు, కానీ ఎక్కువ మందిని రకరకాల ప్రలోభాలతో లాక్కున్నారు అన్నది నాడు బీఆర్ఎస్ మీద వచ్చిన ఆరోపణ. ఆ సమయంలో మిగతా పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలు మరో ఆలోచన లేకుండా జంప్ అయ్యారు గులాబీతో లోకి. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నాము అంటూ దాదాపుగా అందరిది ఒకటే మాట. కొందరు షరతులు పెడితే మరికొందరిది అన్కండిషనల్ జంపింగ్. అలా పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే కొందరు గెలిచారు, మరికొందరు ఓడారు. ఇక 2023 ఎన్నికల్లో 39 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది బీఆర్ఎస్. ఒకప్పుడు విచ్చలవిడి వలసల్ని ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే వలసలతో విలవిల్లాడుతుంది. పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతూ ఉన్నారు. అందరిది గాంధీ భవన్ బాటే. చివరికి పార్టీకి చెప్పుకోదగ్గ ఎమ్మెల్యేలు ఉన్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి సైతం భారీగా వలసలు ఉంటాయన్న వార్తలు గులాబీ అధిష్టానానికి నిద్ర పట్టనివ్వడం లేదట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల జంపింగ్లకు సమాధానంగా ఇంకా చెప్పాలి అంటే వాటికి చెక్ పెట్టేలా పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అధికారంలో లేం కదా అని పార్టీని వదిలిపోతున్నారు. కానీ రేపటి రోజు అనేది ఉంటుంది. మళ్ళీ ఎన్నికల ముందు మేము తిరిగి వచ్చేస్తాం, పార్టీలో చేర్చుకోండి అంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాము అన్నది బీఆర్ఎస్ పెద్దల మాటగా తెలుస్తోంది. ఇప్పుడు ఎంతమంది పార్టీని వీడి వెళ్ళినా తమకు నష్టం లేదు అని, ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్యాడర్ మాత్రం అలాగే ఉందని అంటున్నారట బీఆర్ఎస్ లీడర్స్. వెళ్ళిపోయిన వాళ్లను నాయకత్వ కొరత పేరుతో ఎన్నికలకు ముందు తీసుకునే బదులు ఉన్న నాయకుల నుంచే ఈ 5 ఏళ్లలో కొత్త లీడర్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం, కాబట్టి క్యాడర్ ఎవరు వెళ్లొద్దు అని, అందరికీ మంచి అవకాశాలు ఉంటాయని సందేశం పంపుతున్నారట. ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల ప్రస్తుతానికి సంఖ్య తగ్గినా భవిష్యత్తులో నిఖార్సైన బీఆర్ఎస్లోనే పుట్టి పెరిగిన బలమైన నేతలు ఎదుగుతారు అని గులాబీ నాయకత్వం ఆశావహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వర్గాలలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వారే అని, అదే కేసీఆర్ బొమ్మతో మరో నాయకుడు ఎమ్మెల్యే అవుతారు అన్నది పార్టీ పెద్దల ధీమాగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రూపంలో పార్టీ మారాలి అనుకునే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూనే క్యాడర్లో భరోసా నింపేందుకు బీఆర్ఎస్ పెద్దలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నది పొలిటికల్ సర్కిల్స్ అంచనా. మరి ఇలాంటి ప్రకటనలు వలసల్ని ఆపుతాయా, క్యాడర్లో ధీమా పెరుగుతుందా అన్నది చూడాలి.